వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988 తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శంకరంపేట ఆర్ మండల కేంద్రాలలో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి అమరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, డిఎస్పీ యాదగిరి రెడ్డి, తహసీల్దార్ మహేందర్ గౌడ్, మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల ఆశయాలు సాధిద్దామని ఎమ్మెల్సీ సేరి ఇతర ప్రజాప్రతినిధులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో చివరి రోజు అయిన ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్సీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంట స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, కామారం ఫ్యాక్స్ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, మండల నాయకులు సుధాకర్, మనోజ్, సిద్ధిరాములు, బిక్షపతి, రమేష్ గౌడ్, లక్ష్మాగౌడ్, బాబు లింగం గౌడ్, ఎర్రి కుమార్, ఉప సర్పంచ్ జీవన్, యువ నాయకులు శ్రీను నాయక్, రమేష్ గౌడ్, సుధాకర్, డిఎస్పీ యాదగిరి రెడ్డి, సిఐ టాటా, లక్ష్మీబాయ్, ఎస్ఐలు సుభాష్ గౌడ్, ప్రకాష్ గౌడ్, ఎంఆర్ఓ మహేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఉత్సవాల భాగంగా ఇవాళ చివరి రోజైన అమరవీరుల దినోత్సవం జాతకు నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిని కూడా అమరవీరుల ఎంతోమంది త్యాగాలు చేసి వాళ్ళు వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ అంటేనే నా కుటుంబం అని చెప్పి తెలంగాణ కొరకు త్యాగం చేసిన మహనీయులు వారందరికీ కూడా ఇవాళ నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఇవాళ అమరవీరుల దినోత్సవం ఏర్పాటు చేయడమైంది. అలాగే దేశంలో ఎక్కడ లేనటువంటి అమరవీరుల స్థూపం కూడా ఒక వాళ్ళ ప్రతిబింబాన్ని అందులో చూసేటట్టుగా ఎక్కడైతే తెలంగాణను వద్దు అని టీఆర్ఎస్ భవనాన్ని అప్పుడు తోసేసిన ప్లేస్లోనే ఇలా ప్రభుత్వం తిరిగి అక్కడనే ఒక అమరవీరుల స్తూపాన్ని ఒక మంచి కళాఖండాన్ని కూడా నిర్మించినంత ముఖ్యమంత్రి గారికి కూడా మా అందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు. అలాగే దాన్ని ముందు ముందు కూడా ఇంకా గొప్ప ఒక స్మారక స్తూపంగా ఎంతోమంది ప్రపంచం నుంచి వచ్చే యాత్రికులు కావచ్చు, ఇంకా ఇలాంటి వ్యక్తులందరికీ కూడా ఒక మంచి కేంద్రంగా అక్కడ 4-5 అంతస్తుల్లో రకరకాల రూమ్స్తో కూడి కఠినపడ్డది. దాంట్లో అందరి పేర్లు కూడా సాధ్యమైనంత వరకు రాయడం కూడా జరుగుతుంది. కాబట్టి మనము ఇవాళ అది కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారి చేతిలో. అది మన అమరవీరులకు ఇచ్చే గొప్ప నివాళిగా భావిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.